జై శ్రీరామ్ అండి. మరి నిన్న లాల్ దర్వాజా అమ్మవారి గుడికి నేను దర్శనంకి వెళ్తే జరిగిన హంగామా మీ అందరికి తెలిసింది. పోలీసులు నయంబడి ఉన్న వ్యక్తులు గన్మెన్లు ఉన్నాయని చెప్పి గన్స్ ఉన్నాయని చెప్పి అరెస్ట్ చేశారు. ఫస్ట్ టైం నేను గుళ్ళో ఉన్నాను, వాళ్ళు కూడా ఆయుధాలతో గుళ్ళకు వచ్చినారని చెప్పి అరెస్ట్ చేసినామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు గుళ్ళకు రాలేదు, గుడి బయటనే ఉన్నారు. నేను ఒక్కళ్ళు దర్శనం పోయినా, లోపల ఉన్నప్పుడు నాకు ఫోన్ కాల్ వచ్చింది, ఇట్లా వీళ్ళకి మీ మనుషులని పట్టుకున్నారు, పట్టుకొని వెపన్స్ ఉన్నాయని చెప్పి ఈడ్చుకుంటూ వెళ్ళి లోపల జీప్లో వేసి చతనాక పిఎస్ తీసుకెళ్ళారని చెప్పారు. ఆడి వరకు పర్వాలేదు. నేను సిఏ గారికి ఫోన్ చేస్తే మీ వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి, లైసెన్స్ ఉన్నాయా లేదా వెరిఫై చేసి వదిలేస్తాము అని చెప్పినారు. సరే ఓకే, వెపన్స్ ఉన్నాయి, లైసెన్స్ ఉందా వెరిఫై చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ వాళ్ళని అడిగితే మామూలుగా చెప్పొచ్చు కదా, వాళ్ళని బర్లని గొడ్లని సేర్చుకోపోయినట్టు తీసుకుపోవాల్సిన అవసరం లేదు కదా. అంటే ఆడ ఒక నంబర్ వన్ పాయింట్ ఏంటంటే ఒక కక్ష ధోరణి కనబడ్డది. ఓకే, నెక్స్ట్ వాళ్ళని తీసుకెళ్ళినారు, వెపన్ లైసెన్స్ చెక్ చేసినారు, వాళ్ళకైతే లైసెన్స్లు ఉన్నాయి. నేను ఆ కాపీ, ఈ పాయింట్ బాగా నోట్ చేసుకోండి, ఆ కాపీస్ అన్నీ వీళ్ళని ఇచ్చి నేను పోలీస్ స్టేషన్ పంపించడం జరిగింది. ఒక 9-10 మంత్స్ బ్యాక్ లోకల్ పిఎస్లో లోకల్ ఇన్స్పెక్టర్కి ఇచ్చి ఒక ఫార్మాలిటీ ఉంటుంది ఇవ్వడం జరిగింది. మరి ఒకవేళ ఫేక్ లైసెన్స్ కానీ అందులో ఏమైనా పేపర్ వర్క్లో ఏమైనా తేడా ఉంటే మరి అప్పుడు ఎందుకు పట్టుకోలేదండి? అప్పుడే పట్టుకుంటే నేను పెట్టుకునే వాళ్ళని కాదు కదా. అంటే దీని ఇంకా కుట్ర దాగి ఉంది. థర్డ్ పాయింట్ కొద్దాం. గజ్వేల్ వైఎస్ వచ్చినాక మొన్న ఒక హిందూ సోదరుపై దాడి జరిగింది. నేను గజ్వేల్ వెళ్ళడం జరిగింది. గజ్వేల్ వైఎస్ వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిఘా సంస్థలన్నీ నా మీద నిఘా పెట్టడం జరిగింది. ఎప్పుడెప్పుడు ఏడాడు దొరుకుతాడా అరెస్ట్ చేద్దామనే ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. నిన్న ఆల్రెడీ ఇది నాకు ఒక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ సోర్స్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను బర్త్డే రోజే నీ వీళ్ళని అరెస్ట్ చేద్దామని చూసినావు అన్నట్టు ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరే అది ఓకే. నిన్న దొరికినరు, ఇంత హడావిడి రోడ్ మీద చేసి తీసుకెళ్ళడం జరిగింది, నో ప్రాబ్లం. తీసుకెళ్ళినారు, తీసుకెళ్ళి కేసు వాళ్ళ మీద ఒక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాళ్ళ మీద ముగ్గురి పైన మార్నింగ్ వరకు కేసు పెట్టారు. ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినారు, 3-4 సెక్షన్లు పెట్టి చేసినారు. చేసి వాళ్ళని జైలుకి తరలించే ప్రోగ్రాంలో మరి ఎంత కుట్ర జరిగిందో ఫస్ట్ నా పైన పెట్టొద్దు అనుకున్నారు. మరి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉందో, మరి ఎవరు కుట్ర పన్నారో తెలియదు, తెలియాల్సి ఉంది. ఇవాళ ఈవినింగ్కి నా పేరు ఏవన్గా మార్చడం జరిగింది. సరే ఇదంతా గజ్వేల్ వయస్ వచ్చినాక జరిగే పరిణామం. నాకు తెలుసు, నేను గజ్వేల్ పోతే ఇట్లాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదో ఒక దొమ్మి కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి నా పైన రుద్దుతారని కూడా నాకు తెలుసు. అంటే హిందూ ఈ రాష్ట్రంలో ఏ ఒక్క హిందూ కూడా ధర్మం గురించి పోరాటం చేయొద్దు, ఏ ఒక్క హిందూ కూడా ఎవరు వేరే హిందూపై దాడి జరిగితే వెళ్ళొద్దు, పరామర్శించొద్దు, ఏ ఒక్క హిందూ కూడా మన హక్కుల గురించి మాట్లాడవద్దు, ఏ హిందూపై నెత్తి వలగొట్టినా పట్టించుకోవద్దు, ఏం చేసినా ఏం అగాయత్యాలైనా పట్టించుకోవద్దు. ఇది ఉన్న ఈ రాష్ట్రంలో హిందువుల పరిస్థితి. అది మీకు తెలుసు, గవర్నమెంట్ ఎవరితోటి ఎట్లుంటుందో ఏముంటుందో తెలుసు. నడి నడి సిటీలో కబేలా నడుస్తుంది, ముషిరాబాద్ ఏరియాలో ఎవడు పట్టించుకునే నాడు లేదు. మన గోవులను కట్ చేస్తుంటే పట్టించుకునే నాడు లేదు. గవర్నమెంట్ తలుచుకుంటే ఎంత పెద్ద 1 సెకండ్లో తీసేయచ్చు, తలుచుకోదు. ఎందుకంటే ఈ గవర్నమెంట్కి హిందువులపై ప్రేమ లేదు. నేను ఈ రోజు వరకు కూడా ఎప్పుడు ఈ గవర్నమెంట్కి యాంటీగా స్టేట్మెంట్ మాట్లాడలే, ఏ రోజు కూడా మాట్లాడలే, ఇవాళ మాట్లాడుతున్నా. ఎందుకంటే అర్థమవుతుంది, హిందువుల గురించి మాట్లాడితే, హిందువుల గురించి ఏదైనా పోరాటం చేస్తే అణిచివేత చేస్తారని చెప్పి క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. నేను ఇంకో వీడియోతో మళ్ళీ ఒకటి వస్తాను. ఇంకా నాకు ఈ ధర్మ యుద్ధంలో నేను పోరాడుతూనే ఉంటాను. ఇట్లాంటి కేసులు ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోమనండి, ఇబ్బంది లేదు. అక్రమ కేసులు పెట్టిట్లో ఈ సర్కారు ఎంత ముందుందో ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు, ఎలక్షన్లో కూడా చూపిస్తారు. నా ప్రభావం మీద కూడా ఎలక్షన్లో నేను చూపిస్తాను డెఫినెట్గా. అందరూ కూడా నాకు ఈ టైంలో సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.